వెల్కమ్ టు ప్రగ్ఞా మీడియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైస్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు బన్నీ గురించి చాలా విషయాలు మాట్లాడారు బన్నీకి సినిమాల పట్ల ఉన్న డెడికేషన్కు ఆయన టైమింగ్కు హ్యాట్స్ ఆఫ్ అంటూ చక్కన కితాబ్ ఇచ్చాడు ఇక ఇప్పటి వరకు రాజమౌళి అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉందా అసలు ఎప్పుడైనా ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరిగాయా ఇటువంటి ప్రశ్నలకు పుష్ప ది రైజ్ ప్రచార కార్యక్రమాల్లో అల్లు అర్జున్ సమాధానం చెప్పారు రాజమౌళి గారితో పనిచేయాలని ప్రతీ కథానాడికి ఉంటుంది నాకు ఆ కోరిక ఉంది మీతో సినిమా చేయాలని ఉంది అని ఆయనతో నేను చాలా సందర్భాల్లో చెప్పాను తప్పకుండా చేద్దాం నేను సినిమా చేయాలని అనుకునే ప్రామిసింగ్ హీరోల్లోని నువ్వు ఒకడివి అని అన్నారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మేమిద్దరం కలిసి సినిమా చేస్తామని ఆశిస్తున్నాను పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు నా మనసును తాకాయని అల్లు అర్చున్ అన్నారు ఇక పుష్ప ఈ నెల పదిహేడున విడుదలవుతుంది వచ్చే నెల ఏడున రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిపుల్ ఆర్ చిత్రం విడుదలవుతుంది త్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి రాజమౌళి రెడీ అవుతున్నారు పుష్ప తర్వాత బోయపాటి శ్రీని దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో ఓ వార్త జోరుగా వినిపిస్తుంది ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయట దీంతో పాటు పుష్ప చిత్రానికి రెండో భాగం కూడా లైన్ లో ఉంది మరి ఈ చిత్రాల తరువాతనైనా జక్కన్నతో బన్ని సినిమా కుదురుతుందేమో చూడాలి అయితే పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తూ ఉండగా ఈ సినిమాలోని బన్నీ పాత్ర నెవర్ బిఫోర్ రీతిలోనే ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటుంది ఇక ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మంతన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలుసు ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రబ్ టూ ప్రజా మీడియ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి